అవును సార్. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, మీరు ప్రచారం గురించి మాట్లాడుతున్నారు కనుక, ఈసారి బీఆర్ఎస్ ప్రచార శైలి ఎట్లా ఉంది? చాలా అంటే ఇప్పుడు ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ, యూత్ ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలను ఎప్పటికీ గమనిస్తున్న యూత్ ఇది. మనం మూసపోసినట్టు ఎప్పటికీ ఒకటి తిరిగి మాట్లాడితే కుదరదు. అయితే దీన్ని బాగా గమనించిన వాళ్ళు కేవలం ఒకరిద్దరే ఉన్నారు, అందులో కేటీఆర్ గారు. ఆయన ఏం చేశారంటే ఓ వినూత్న పోకడలు అనేటి మీడియాలో తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ చేయడము, ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఇంటర్వ్యూ చేయడం, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ చేయడం, తర్వాత వాళ్ళు బాగా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్న నిరుద్యోగ యువకులతోని వాళ్ళను వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పి సంతృప్తి పరచడం, తర్వాత యువత అందులో అమ్మాయిలను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి ఒక మహిళా మేనిఫెస్టోనే కావాలని చెప్పి చెప్పడం, వాళ్ళ కన్సర్న్స్ అన్నింటినీ కూడా ఆయన వినడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్ పబ్లిసిటీ. ఇది చాలా అవసరం, ఇది చాలా చాలా అవసరం. ఇది ఆయన చేయగలిగాడు. తర్వాత మీడియాలో కూడా గతంలో లాగా టీవీ ఛానళ్ళు కూడా గత పద్ధతిలో చేయట్లేదు. పర్టికులర్గా టీవీ నైన్ గురించి చెప్పాలి మనం. టీవీ నైన్ ఈసారి ఒక కొత్త పద్ధతికి తెరదీసింది, అంటే 5 రేటర్లతోని ప్రశ్నలు వేయించడం. తర్వాత నిన్నైతే కంక్లూవ్ పెట్టారు, కంక్లూవ్ కూడా చాలా అద్భుతం. అయితే ఇవన్నీ కూడా కొత్త పోకడలు మీడియాలో. ఎంతసేపు ఒకరి మీద ఒకరు అరుచుకోవడము, తిట్టుకోవడం ఇట్లా కాకుండా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడించడం, తర్వాత క్వశ్చన్స్ కూడా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోనే, దానివల్ల ఏమైందంటే బయాస్డ్ ఉండదు. అందులో ఉన్న ఎడిటర్స్ అంతా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ రాజకీయమైన భావజాలానికి కాదు, ప్రభావితమైన వాళ్ళు కాదు. కాబట్టి ఇవి ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఒక వేదికను వాళ్ళు క్రియేట్ చేయగలిగినాయి, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. బట్ ఎట్ ది సేమ్ టైం కాయిన్కు రెండో వైపు చూస్తే సోషల్ మీడియా బాగా దిగజారింది. అంటే అన్ని అసత్యాలు, అబద్ధాలు, అభూత కల్పనలు అనని వాటిని అన్నట్టు చేయడము చాలా చాలా దారుణంగా. ఇది కేవలం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే 500 కోట్లు పట్టుకొచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారో, వాళ్ళు ఒక్కరే కాదు, అమిత్ షా నమో అనే సంస్థను పెట్టి నేషన్ విత్ మోడీ అని, అమిత్ షా సంస్థ కూడా సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి బాగా ఖర్చు పెట్టింది. ఇద్దరు కలిసి పెట్టిన ఖర్చు 800 కోట్లకు తక్కువ ఉండదు. సో దానివల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, విచ్చలవిడిగా అనెథికల్గా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బూతులు వాళ్ళు మాట్లాడినా కూడా వీళ్ళు వాటిని కట్ చేయాలి. కానీ బూతులు అన్నిటినీ ఆ మైనంపల్లి హనుమంతరావుది నోరా మోరా అర్థం కాదు. అరే ఇప్పటిదాకా ఈ పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఉండి అరే ఎంత ఆయన బెనిఫిట్స్ పొందలేదని అంటే తప్పు. చాలా బెనిఫిట్స్ పొందాడు. ఆయనేమో ఆయనకే పెద్ద పేరుంది, ల్యాండ్ కబ్జా చేస్తాడు అని చెప్పి ఆయనే సరే పరుషమైన పదాలు వాడినా ఇబ్బంది లేదు, కానీ బూతులు మాట్లాడడం ఏంది? అరే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని వాళ్ళ పదవి కన్నా కొంచెం గౌరవం ఇవ్వాలి కదా. అరే మానవ సంబంధాలు ఎడిపోతాయి అంటే మాట్లాడితే తిడుతూ అట్లా మాట్లాడితే, బూతులు మాట్లాడితేనే పెద్ద లీడర్ అనుకుంటున్నట్టుగా. బూతులు మాట్లాడితే సోషల్ మీడియాలో నీకు లైక్స్ పెరుగుతాయేమో, కానీ ఓట్లు రావు కదా. ఇలా జనం అసహించుకునే స్థాయికి పోయి ఇప్పుడు ప్రజలు బాగా గౌరవించే వ్యక్తి తిడితే ఏమవుతుంది? తన మీదకే రివర్స్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందరు గౌరవించే వ్యక్తులను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కూడా విమర్శించేటప్పుడు కొంచెం ఉందాతనం ఉంటుంది, కానీ మరీ పచ్చిబూతులు మాట్లాడడం, అది కూడా ఒక ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తి, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఇంత దిగజారాల్సిన అవసరం ఉన్నదా ఎలక్షన్లో గెలవడం కోసం? ఒక కొడుకు సీటీ అనేంత మాత్రాన ఇన్ని బూతులు మాట్లాడాలా? ప్రజలు వింటున్నారండి, అసహించుకుంటారు, అది వాళ్ళకే మంచిది కాదు.